హాయ్ గైస్, సారీ డిస్టర్బ్ చేశానా. గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్. ఆహా, పొడ్డుసలు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా పండుకోలేదా సార్? అందరూ పడుకుంటే, ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురే ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు, డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా అని గోళ, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్ళి తాగవయ్యా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఆ బ్లూ ఫిలిం కంటిన్యూ చేయండి సార్. ఏ, నీకు మైండ్ గిట్లా దొబ్బిందా? ఏంది, ఎవర్రా బ్లూ ఫిలిం చూసేది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా, ఈ సీడీ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును అవును, ఆ మేనేజర్ కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే, ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవర్ దాకా చెప్పేది అదే కదా, మేనేజర్ సీడీ ఇచ్చిందే నేను. మీకు షాక్ న్యూస్ చెప్పరా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిందే నేను. ఎస్. శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. డబ్బులు కడుతున్నాం ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు,
అరబుషేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో గానీ వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. ఏ ఆగా గాగు, ఏమయ్యా గీడు మన మేనేజర్ లెక్కున్నాడు? అవును మన మేనేజర్. నీలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో? ఏంటి టీవీలో వస్తున్నాడు? నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు, ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందే, రండి వెళ్ళి చూసొద్దాం. రండి రండి. డేంజర్ ఏంటి? నాలుకను ఏం చెయ్యాలి? మేనేజర్ తలుపు తీరా, లోపల ఏం చేస్తున్నారా, తీరా తలుపు తీరా. ఎంత కొట్టినా దీవైందిరా.